ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలతో నిండిన మరి హై ప్రోటీన్ హై కాల్షియం అలాగే ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రోటీని మనం తీసుకోవడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ ఉన్న కాల్షియం డెఫిషియన్సీ ఉన్న అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న మరి హెల్తీగా తినాలనుకున్న ఇలాగ రోటీ కనుక మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఎంతో హెల్తీగా ఎంతో టేస్టీగా చిన్నపిల్లలతో సహా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది మెత్తగా కూడా ఉంటుంది మరి హెల్దీ రోటీని మనం ఎలా రెడీ చేసుకోవాలి దీంట్లోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసాము మరి ఎలా చేసుకోవాలి అనేది వీడియోని అసలు స్కిప్ అవ్వకుండా మిస్ అవ్వకుండా చూడండి చాలా పలచగా వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీంట్లోకి మనం చట్నీ కూడా ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉండదు అన్ని రకాల హెల్త్ బెనిఫిట్స్తో కూడిన హెల్తీ రోటీని మరి ఎలా రెడీ చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళి చూద్దాము వీడియోని స్కిప్ అవ్వకుండా మిస్ అవ్వకుండా చూడండి చూస్తేనే మీకు చివరి వరకు అర్థమవుతుంది పల్చగా ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాను కాబట్టి మీరు స్కిప్ అవ్వకుండా చూడండి ఒక కప్పు క్యారెట్ తురుము అరకప్పు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా కరివేపాకు అలాగే ఒక కప్పు కొత్తిమీర అలాగే ఒక పెద్ద కప్పు వరకు మునగాకును తీసుకుంటున్నాను ఇలాగ మునగాకును మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి తర్వాత దీంట్లోకి నాలుగు స్పూన్ల వరకు నువ్వులని అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత తగినంత ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను ఇలాగా కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకున్నట్లయితే కలర్ఫుల్గా అలాగే హెల్దీగా కూడా ఉంటుంది ఒక స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకుందాము చూడండి పచ్చజొన్న పిండిని యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే తెల్లజొన్న పిండితో పోలిస్తే పచ్చజొన్న పిండి తినడం వల్ల హెల్తీగా ఉంటుంది అలాగే ఒంట్లో వేడి కూడా తగ్గుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు పచ్చజొన్న పిండిని ప్రిఫర్ చేయండి తర్వాత రాగి పిండి రాగి పిండి వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని మీకు ఆల్రెడీ తెలుసు కదా నేను ఒక కప్పు వరకు రాగి పిండి ఒక కప్పు వరకు జొన్నపిండిని తీసుకుంటున్నాను తరువాత దీంట్లోకి వన్ స్పూన్ వరకు కారం వేసుకున్నాను దీంట్లోకి మనం చట్నీస్ లాంటివి ఏమేమి అవసరం ఉండదు కాబట్టి దీంట్లోనే ఉప్పు కారం సరిపడినంత వేసుకుంటే ఈ వెజిటేబుల్స్ ఈ లీఫీ వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్నాం కాబట్టి చాలా హెల్తీగా తినచ్చు ఇలాగ చూడండి బాగా చేతితోటైతే గట్టిగా కలుపుకుంటూ మనం పిండిని కలుపుకోవాలి ఎందుకంటే మనం వేసుకున్న ఈ ఆకుకూర అనేది కొద్దిగా మనకి ఇట్లా నలిగినట్లు ఉంటేనే రోటీ అనేది పల్చగా వస్తుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుంది ఆకుకూర అనేది మరి వేసినట్లు కూడా పిల్లలకి తెలియకుండా మనమైతే తినిపించవచ్చు చాలా టేస్టీగా ఉండే ఈ రోటీని అస్సలు మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా మరి లంచ్గా కానీ డిన్నర్గా కానీ లేకపోతే టిఫిన్గా కానీ ఎలా అయినా సరే మనం ఈ రోటీని తీసుకోవచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా మరి ప్రతిరోజు ఈ రోటీని ఏదో ఒక టైంలో చేసుకుని తిన్నట్లయితే చాలా హెల్తీగా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది అన్నీ మనకి ఉపయోగపడేవే కాబట్టి తప్పకుండా మీరు వీడియోని చూడండి ఇలాగా ముద్దలాగా వచ్చేటట్లుగా ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత చూడండి ఎక్కువ బేక్ పేపరు ఈ పేపర్లో మనం రోటీలను ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కడా రోటీ అనేది విరగకుండా పల్చగా కూడా వస్తుంది తప్పకుండా ఈ పేపర్ని మీరు అమెజాన్లో కానీ లేకపోతే మామూలుగా బయట షాపుల్లో కూడా అవైలబుల్గానే ఉంటున్నాయి మరి రిలయన్స్ మార్ట్ తర్వాత మరి ఆన్లైన్లో మనకి ఎక్కడ కావాలన్నా సరే ఈ ఎకోబేక్ పేపర్ అనేది అవైలబుల్గా ఉంది కాబట్టి మీరు కూడా ఆర్డర్ చేసుకోండి చాలా ఈజీగా జొన్న రొట్టెలు రాగి రొట్టెలు అనేది మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పేపర్ పైన ఇలాగ మీకు ఎంత పల్చగా కావాలనుకుంటే అంత పల్చగా మనం స్ప్రెడ్ చేసుకోవాలి దీనికి ఆయిల్ లాంటిది కూడా అప్లై చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు మామూలుగానే మనం చేతిని కొద్దిగా తడిచేసుకొని మనకి ఎంత పల్చగా కావాలి అనుకుంటే అంత పలచగా స్ప్రెడ్ చేసేసుకోవాలి తర్వాత పనం పెట్టుకొని పెనానికి కొద్దిగా బ్రష్ తోటి అయితే ఆయిల్ని అప్లై చేసుకోండి మరి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఆయిల్ కూడా అవసరం లేదు ప్లెయిన్గానే కాల్చుకోవచ్చు చూడండి ఇలాగ రోటీని మనం పేపర్తో సహా అయితే వేసేసుకోవాలి వేసేసుకొని పేపర్ని ఇట్లా లాగినట్లయితే సులువుగా వచ్చేస్తుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ పేపర్ తోటి మనం ఈ రోటీలను మామూలుగా చేయాలంటే మనం ఎంత బాగా చేసినా కానీ అవి విరిగిపోతూనే ఉంటాయి అలా విరగకుండా ఇలాగ ఈ పేపర్ తోటి కనుక మనం ప్రిపేర్ చేసుకున్నట్లయితే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అంతేకాకుండా పల్చగా కూడా మనకి రొట్టెలు అనేవి వస్తాయి ఇంతకంటే ఇంకా పల్చగా కూడా చేసుకోవచ్చు నేను ఇలా ఉంటే సరిపోతుందని నేను అలా చేసుకున్నాను మీకు ఇంకా పలచగా కావాలనుకుంటే పలచగా కూడా ఒత్తుకోండి మళ్ళీ నేను చూడండి ఇంకొక ముద్దనైతే మీకు రెడీ చేసి చూపిస్తున్నాను పెట్టుకొని ఇలాగా ఒక ముద్దని తీసుకొని మనం చేత్తోటి మునివేళ్లతోటి ఇలా ఒత్తుకుంటూ గనక మనం రోటీని రెడీ చేసుకున్నట్లయితే కాస్త నీళ్ళు అనేది ఇలాగా అప్లై చేసుకుంటూ చేసుకున్నట్లయితే చాలా పలచగా వస్తుంది చూడండి ఇలాగ పల్చగా అనేది మనమైతే చేసుకోవాలి ఈ పేపర్ తోటి మనం మామూలుగా జొన్న పిండితోటి రొట్టెలను కూడా ఈ పేపర్ పైన మనం కొద్దిగా హాట్ వాటర్లో పిండిని కలిపేసుకొని మామూలుగా ఉత్త జొన్న రొట్టెని కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ పేపర్ పైన చూడండి మనకి అన్ని వైపులా ఈ రొట్టె అనేది బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము తర్వాత ఇంకొక రొట్టెని కూడా నేను ఇలానే ఫ్రై చేసి చూపిస్తాను ఇలాగ ఒకదాని తర్వాత ఒకటి మనం రెడీ చేసుకున్న పిండి మొత్తాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి చూడండి అటు ఇటు సైడ్స్న కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని కాల్చుకుంటే చాలా కలర్ఫుల్గా ఎంతో హెల్తీగా ఉంటుంది మనం వేసుకున్న నువ్వులు కూడా అక్కడక్కడ మనకి తెలుస్తూ కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా బాగా తెలుస్తూ చాలా టేస్టీగా ఉంటుంది మరి ఇంత టేస్టీగా ఉండే ఈ రోటీని అస్సలు మిస్ అవ్వకుండా మీరు చూసి చివరి వరకు మీ ఇంట్లో రెడీ చేసి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ పెట్టండి ఎంతో హెల్దీగా ఉంటుంది మరి ఐరన్ డెఫిషియన్సీ ఉన్న కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా మరి తప్పకుండా ఈ రోటీని ప్రిపేర్ చేసుకొని మీరు కూడా తిని హెల్దీగా ఉండండి ఫ్రెండ్ చూడండి నేను మరి డీటెయిల్డ్గా రోటీ ఎలా వేగింది అనేది కూడా మీకు చూపిస్తాను సిమ్లో పెట్టుకొని మాత్రమే ఈ రోటీలను మనం రెడీ చేసుకోవాలి ఎందుకంటే హైలో పెట్టినట్లయితే లోపల అనేది ఫ్రై అవ్వదు బయటికి మాత్రం ఫ్రై అయినట్లుగా కనిపిస్తుంది కాబట్టి మీరు ప్రాసెస్ మొత్తాన్ని అయితే ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టుకొని మాత్రమే రెడీ చేసుకోండి చూడండి ఇలాగా అన్నింటినీ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి మనం ఇలాగ సర్వింగ్ బౌల్లోకి అయితే వేసేసుకోవాలి వేసేసుకొని నేను ఈ రోటీ ఎలా ఫ్రై అయింది టే ఎలా ఉంది అనేది కూడా మీకు ఇప్పుడు మరీ కట్ చేసి రోటీని చూపిస్తాను చూడండి చాలా మరీ మెత్తగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉంటుంది తిన్న కొద్దీ తినాలి అనిపించేంత రుచిగా ఉంటుంది ఒకటికి నాలుగు తిన్నా కానీ హెల్తీయే కానీ అన్హెల్దీ మాత్రం కాదు ఈ రోటీ చూడండి ఇలాగ మనం చేత్తోటి మరి మొతితే ఇలాగ నాలుగు వైపులా చూడండి ఎలా బ్లెండ్ అయిందో చాలా టేస్టీగా ఉంటుంది మెత్తగా కూడా ఉంటుంది చిన్నపిల్లలకి అయితే చాలా సింపుల్గా ఇలాగ చేసి పెట్టినట్లయితే పోషకాలన్నీ వాళ్ళకి ఈజీగా అందే అవకాశం ఉంది పాలు ప్యాకెట్ పాలు వాడే వాళ్ళు కొంచెం అవి అవాయిడ్ చేసి ఇలాగ రోటీలాగా పిల్లలకి ప్రిపేర్ చేసి పెట్టినట్లయితే మరి వాళ్ళకి పాలు ఇవ్వకపోయినా కానీ హెల్దీగా ఇలాగ రోటీ చేసి పెడితే హెల్దీగా తింటారు హెల్దీగా కూడా ఉంటారు మరి ఇలాగ చూడండి సాఫ్ట్గా ఉంటుంది కొంచెం వేడి వేడిగా ఉన్నప్పుడే ఇచ్చినట్లయితే మరి సింపుల్గా తినేస్తారు పిల్లలు కూడా మరి నచ్చిందని అనుకుంటున్నాను